గత సంవత్సరమంతా ప్రజలు కరోనాతో వెళ్ళదీశారని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజ్ అన్నారు. ఈ 2021వ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మున్సిపల్ చైర్పర్సన్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఒక సంవత్సరంలో అందరి కూడా విజయాలు కలిగి ప్రావీరాజ్యత ఉండాలని చెప్పి ఆ రాజసు దీవెన నుండి ప్రతి ఒక్కరు కూడా విజయం పరపర కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. వేములవాడ పట్టణ ప్రజలకి ప్రాంత గౌరవ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారికి మున్సిపల్ పాలక వర్గానికి ప్రజా ప్రతినిధులకి అధికారులకి మున్సిపల్ సిబ్బందికి అదే విధంగా మిత్రులకి శ్రేయోభిలాషులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరం మరి కరోనా కాలంతో కష్టకాలంలో ప్రతి ఒక్క రంగం ప్రతి ఒక్క వర్గం ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు చాలా నష్టపోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం రానున్న సంవత్సరం 2021 సంవత్సరం శార్వరి నామ సంవత్సరం మన ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క వర్గానికి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరి మరి ఇలవేలిపోయిన రాజరాజ స్వామి దీవెనలు ప్రతి ఒక్క రంగంపైన ప్రతి ఒక్క వర్గం పైన ఉండాలని కోరుకుంటూ మరి సరైన వ్యాక్సిన్ వచ్చి మరి ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండాలని మరి ప్రతి రంగం ఆర్థికంగా కావచ్చు మరి అనుకూలంగా అనుకోని వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగాలని కోరుకుంటూ మరి ఈ కరోనా కష్టకాలం వల్ల మరి మన మున్సిపల్ నుంచి మరి ప్రతి వాడికి మా వంతున సహాయ సహకారం అందించుకుంటూ మన సేవలు అందించడం జరిగింది. మరి రాను రోజులో మరొక ప్రణాళిక బద్దతో ఒక ప్రణాళిక రూపొందించుకొని మరి పట్టణాన్ని అన్ని రకాలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి మరి అన్ని వార్డులకు మరి మంత్రివర్యులు కేటీ రామారావు తీసుకెళ్లి మరి నిధులను సేకరించి మరి గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మరి పట్టణాన్ని ఇంకా అన్ని విధాలా డెవలప్మెంట్ చేసుకున్నాను తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్క వర్గానికి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ మరి స్వామివారి ఆశీస్సు ప్రతి ఒక్క వారిపైన ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.